అందరికీ నమస్కారం. నేను మీ హేమా సుబ్రహ్మణ్యన్. హోమ్ కుకింగ్ తెలుగుకి స్వాగతం. లడ్డూస్లో చాలా రకాలు ఉన్నాయి. అయితే ఏదైనా క్విక్గా చేయగలిగేది ఏదైనా ఉంటే అది కొబ్బరి లడ్డూలు మాత్రమే. చాలా టేస్టీగా ఉంటాయి. ఇవాళ నేను రెండు రకాలు చూపించబోతున్నాను. ఇవి ఎలా చేయాలో ఇప్పుడు మనం చూద్దాం. ముందుగా కండెన్స్డ్ మిల్క్ కోకోనట్ లడ్డూ చేయడం కోసం నేను ఒక ప్యాన్లో 1 టీ స్పూన్ నెయ్యి వేస్తున్నాను. ఇందులో కొన్ని జీడిపప్పుల్ని వేసి వేయించాలి. ఇవి గోల్డెన్ కలర్లోకి మారిన తర్వాత తురిమిన పచ్చి కొబ్బరిని కూడా ప్యాన్లో వేయాలి. నేను 250 ml కప్తో 2 కప్పుల తురిమిన పచ్చి కొబ్బరిని తీసుకుంటున్నాను. పొయ్యిని లో ఫ్లేమ్లో ఉంచి కొబ్బరిని 2-3 నిమిషాలు వేయించాలి. ఇందులో ఉన్న తేమ పోయి ఇది మంచి అరోమా రిలీజ్ చేసిన తర్వాత నేను 1/4 కప్ అంతా కండెన్స్డ్ మిల్క్ని వేస్తున్నాను. మీకు కండెన్స్డ్ మిల్క్ దొరక్కపోతే పాలు పంచదారని సెపరేట్గా వేసి కూడా ఇది చేయొచ్చు. ఇది చేసేంతసేపు కూడా పొయ్యిని లో ఫ్లేమ్లోనే ఉంచితే కొబ్బరి మాడిపోకుండా ఉంటుంది. మీరు వాడే కొబ్బరి క్వాంటిటీకి తగ్గట్టు కండెన్స్డ్ మిల్క్ని అడ్జస్ట్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఈ మిశ్రమం బాగా దగ్గర పడింది. ఇప్పుడు నేను 1/2 టీ స్పూన్ యాలకుల పొడిని ఇందులో వేస్తున్నాను. ఇదంతా బాగా కలపాలి. యాలకుల పొడి వేయడం వల్ల చాలా మంచి ఫ్రేగ్రెన్స్ వస్తుంది. చూస్తున్నారు కదా, ఈ కొబ్బరి మిశ్రమం ఇలా బాగా థిక్గా అయిన తర్వాత పొయ్యి కట్టేసి ఒక ప్లేట్లోకి తీసుకోవచ్చు. ఈ మిశ్రమం రూమ్ టెంపరేచర్లోకి వచ్చేంత వరకు చల్లారనివ్వాలి. ఆ తర్వాత అరచేతిలో కొద్దిగా నెయ్యి రాసి కొబ్బరి మిశ్రమాన్ని కొంచెం తీసుకోవాలి. దీన్ని ఇలా రౌండ్గా బాల్స్ లాగా తయారు చేసి ఉంచాలి. అంతే, కండెన్స్డ్ మిల్క్ కొబ్బరి లడ్డూలు తయారైనట్టే. ఇప్పుడు కొబ్బరి బెల్లం లడ్డూ చేయడానికి నేను 1 సాస్పాన్లో 1/4 కప్ నీళ్లు పోస్తున్నాను. ఇందులో 1.5 కప్పుల బెల్లం పొడిని వేసి కరిగించి సిరప్ తయారు చేయాలి. ఇది పూర్తిగా కరిగేంత వరకు ఇలా మిక్స్ చేయాలి. చూస్తున్నారు కదా, బెల్లం కరిగిపోయింది. ఈ పాయింట్లో పొయ్యి కట్టేసి దీన్ని పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో నేను 2 టీ స్పూన్ల నెయ్యి వేస్తున్నాను. ఇందులో కొన్ని జీడిపప్పుల్ని వేసి వేయించాలి. నెక్స్ట్ ఇందులో 2 కప్పుల తురిమిన పచ్చి కొబ్బరిని కూడా వేస్తున్నాను. పొయ్యిని లో ఫ్లేమ్లో ఉంచి కొబ్బరిని అందులో ఉన్న తేమ పోయేంత వరకు వేయించాలి. అంతే, సుమారుగా 2-3 నిమిషాలు వేస్తే సరిపోతుంది. చూస్తున్నారు కదా, కొబ్బరి కాస్త డ్రైగా అయింది. ఈ పాయింట్లో నేను బెల్లం సిరప్ని ఇందులో వేస్తున్నాను. కరిగించిన బెల్లాన్ని డైరెక్ట్గా కాకుండా ఇలా వడకట్టి వేయడం వల్ల అందులో ఉన్న ఇంప్యూరిటీస్ అన్నీ సెపరేట్ అయిపోయి ఉంటాయి. ఇప్పుడు దీన్ని బాగా కలపాలి. మీకు ఈ కొబ్బరి మిశ్రమం మరీ పొడి పొడిగా ఉందనిపిస్తే కొన్ని పాలు పోసి దీన్ని మొత్తం కలుపుకోవచ్చు. 1-2 టీ స్పూన్ల పాలు సరిపోతాయి. అప్పుడు మీకు కరెక్ట్గా లడ్డూలు బైండింగ్ చేయడానికి బాగుంటుంది. నేను ఈ మిశ్రమాన్ని ఇంకో 3 నిమిషాలు ఇలా కుక్ చేయబోతున్నాను. ఆ తర్వాత 1/2 టీ స్పూన్ యాలకుల పొడిని వేస్తున్నాను. ఇదంతా బాగా కలపాలి. అలానే పొయ్యిని లో ఫ్లేమ్లో ఉంచి 5 నిమిషాలు అంటే బైండింగ్ వచ్చేంత వరకు కుక్ చేయాలి. చూస్తున్నారు కదా, ఈ మిశ్రమం ఎంత థిక్గా అయిందో. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మొత్తం 1 ప్లేట్లోకి తీసుకోవచ్చు. దీన్ని రూమ్ టెంపరేచర్లోకి వచ్చేంత వరకు చల్లారనివ్వాలి. ఆ తర్వాత అరచేతిలో కొద్దిగా నెయ్యి రాసి కొబ్బరి మిశ్రమాన్ని కొంచెం తీసుకోవాలి. వీటిని కూడా ఇలా రౌండ్గా బాల్స్ లాగా తయారు చేసి ఉంచాలి. అంతే, కొబ్బరి బెల్లం లడ్డూలు తయారైనట్టే.
చూసారు కదా ఈ లడ్డూలు అసలు ఎంత ఈజీయో అంత టేస్టీగా అంత రుచిగా ఉంటాయి. సో ఒక రకమేమో బెల్లం లడ్డూలు బెల్లంతో చేసాం, ఇంకోటి ఏమో కండెన్స్డ్ మిల్క్తో ఈ కొబ్బరి లడ్డూలు చేసాం. సపోజ్ మీ దగ్గర కండెన్స్డ్ మిల్క్ లేకపోతే మీరు పాలు పంచదారతో కూడా ఇవి చేసుకోవచ్చు. సో తప్పకుండా ఈ రెండు లడ్డూల రెసిపీస్ మీరు ట్రై చేసి ఎలా ఉన్నాయో నాకు చెప్పండి.